అక్రమ పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సేవాలాల్ తండా రైతులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలోని 161, 169 సర్వే నెంబర్లలో 32 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 20 ఎకరాలను 2013లో అక్రమంగా కొందరికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. తాము అనేక సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన కరువైందని, దీంతో ఆందోళన చేపట్టినట్లుగా తెలిపారు. ఈ విషయమై తాము ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో గుగ్గులోతు లక్ష్మణ్ నాయక్, మూడావత్ రెడ్డి, గోపాల్, రవి, పిట్ల అంజయ్య, దేవదాస్, భూమయ్య, నర్సయ్య పాల్గొన్నారు. గ్రామ శివారు పరిధిలో ఉన్నది 161, 169 గల సర్వే నెంబర్లు. ఈ భూమిని సూత్కం కొందరు దళారులు లంచగొండి రూపంలో డిపార్ట్మెంట్ల వారికి పైసలు ఇచ్చుకుంటూ మొత్తం భూమి కబ్జా చేసుకుంటానికి సిద్ధపడుతురు. మా గ్రామంలో నడిబొడ్డులు ఉన్న భూమి, ఆ భూమి సూత్యం పాఠశాల దగ్గరలో ఉన్నది. లేని వారికి గవర్నమెంట్ తరఫున డబుల్ బెడ్రూములు కానీ, ఐకేపీ సెంటర్ కానీ, గత ఎవేవి స్కీములు ఉన్న గవర్నమెంట్ తరఫున స్కూళ్ళు కానీ, మన గోదలకు పశువులకు అది కానీ అన్ని విధాల సహకరించవలసిందిగా, ఆ భూమిని కాపాడవలసిందిగా తహసీల్దార్ గారు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ సార్ కానీ, పేపర్ విలేకరుల మిత్రులకు కానీ తక్షణమే కేటీఆర్ సార్కు, సీఎం కేసీఆర్ సార్కు ఈ విషయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ లంచగొండి రూపాన్ని బంద్ చేసి అక్రమ పట్టాదారులను ఖచ్చితంగా శిక్షించాలని మా గ్రామం సేవలాల తండ 600 మంది సభ్యులం కలిసి మేము విన్నపించుకుంటున్నాం.